సార్ వివి రాజు అంటే అసలు పూర్తి ఇదేంటి? ఈ పూర్తి పేరు ఎంతవరకు ఎవరు అడగలేదండి హేమసుందర్ గారు. ఫస్ట్ మన మీ ఛానల్ తరఫున నేను చెప్తున్నాను, నా పూర్తి పేరు వలివర్తి, మా ఇంటి పేరు వెంకటేశ్వర రాజు. నా పేరు వెంకటేశ్వర రాజు. ఎక్కడ, ఏ ఊరి మీది? మాది ఆ రోజుల్లో గుంటూరు జిల్లా, ఇప్పుడు ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం ఆలకూరపాడు అనే ఒక చిన్న గ్రామం. అక్కడి నుంచి ఇండస్ట్రీకి ఎట్లా అడుగుపెట్టారు? అప్పుడు దాదాపు 75 ప్రాంతాల్లో నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పేపర్లో ఒక న్యూస్ చూశాను, మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ డిప్లొమా కోర్స్ ఉంది, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అర్హులని అట్లా చూశానండి. అంటే అది ఇప్పుడు చిరంజీవి గారు యాక్టింగ్ ట్రైనింగ్ అదే అదే సేమే అదే దాంట్లోనే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లోనే అన్ని డైరెక్షన్ యాక్టింగ్ అన్ని రకాలు ఉంటాయి కదా, అన్ని విభాగాలు దానిలో డైరెక్షన్కి సంబంధించిన కోర్సు ఉందని. దానికి ఏదో ఒక పెద్ద ఎక్కువ ఫీజు కాదు, ఇప్పట్లాగా ఏదో నామినల్ ఫీజే ఉంది. ఓకే, అది చూశాను నేను ఫస్ట్. అంటే అప్పుడు రజనీకాంత్ చిరంజీవి వచ్చారు? ఉన్నారు, అప్పటికే ఉన్నారు. ఉన్నారు, చిన్న చిన్న చేస్తున్నారు. మీ బ్యాచా లేకపోతే వాళ్ళు నాకన్నా సీనియర్? చిరంజీవి మీకన్నా సీనియర్స్ వాళ్ళు. ఇప్పుడు పత్రికల్లో ప్రకటన చూశారు మీరు? చూశారు. చూసిన తర్వాత అప్లై చేద్దామని చేశారా? అప్లై డైరెక్ట్ వెళ్ళటం, అక్కడికి వెళ్ళి అప్లై రాసి ఇవ్వడం, అప్పటికప్పుడు అది చేద్దాం నేను అనుకున్నా. నాకు తెలియదు అసలు ప్రాసెస్ కూడా తెలియదు, నేను పల్లెటూరు వాడిని కనుక అసలు ఆ ప్రాసెస్ ఏంటో కూడా తెలియదు. మా నాన్నకి చూపించాది, చూసి నాన్న దీన్ని నేను వెళ్తాను ఎందుకు దానికి వెళ్ళటం, మనకి పొలాలు ఇల్లు కొన్ని ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి పోవద్దు అన్నారు మా నాన్నగారు. ఎంతమంది మీరు అన్నములు? నేను మా తమ్ముడు ఇంకో ఉన్నాడు, ఇద్దరు చెల్లెలు నాకు, అంటే నాకు నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు, తర్వాత మా తమ్ముడు. ఓకే, అయితే నేను ఇట్లా అడిగాను మా నాన్నగారిని, వద్దు నాన్న చదువుకో హాయిగా ఎందుకు అని. కాదు, ఎంత పొలం ఉంది మీకు? అప్పటికి మాకు 8 ఎకరాలు ఉంది. ఓకే, మా తాతగారి కాలంలో 70 ఎకరాలు ఉండేది, కానీ మా టైం వచ్చేప్పటికి 8 ఎకరాలు మిగిలింది. 8 ఎకరాలు పొలం ఉంది, ఇల్లు అన్నీ ఉన్నాయి. అంటే డిగ్రీ చదువుకోవచ్చు కదా అన్నారు మీ నాన్నగారు? నేను వద్దు, ఇది ఇంటర్మీడియట్ చాలు కదా క్వాలిఫికేషన్, ఎందుకు నేను పోతా అంటే సరే వెళ్ళా అని. వెళ్ళా నీకే తెలుస్తుంది, ముందు పోయిరా శాంపుల్ కాబట్టి 5 రోజులు ఉన్నాయి, 4 రోజులు కనుక్కొని రాపో అని కొంత ఏదో అమౌంట్ ఇచ్చారు, అంటే ఒక 300 రూపాయలు ఇచ్చారు బిర్యానీలు. 300 రూపాయలు అంటే అప్పట్లో ఎక్కువే కదా? ఇచ్చారు, అంటే అన్ని కలిపి లాడ్జీలు గిజ్జులు కావాలి కదా. సరే అని టంగుటూరు వచ్చి రైల్వే స్టేషన్ టంగుటూరులో ఉంది, టంగుటూరు నుంచి 7 రూపాయలు టికెట్ చెన్నైకి, మెడ్రాస్ అప్పుడు మెడ్రాస్ అనే వాళ్ళు, మెడ్రాస్ 7 రూపాయలు టికెట్, రానుపోని 14 రూపాయలు. 7 రూపాయలు వెళ్ళి నేను అక్కడ ఎక్కడ ఉండాలా, ఇవాళ తమిళ రాదు. నేను పోతూ ఉంటే మొట్టమొదట తిరువత్తూరు అనే ఊరు వచ్చినప్పుడు ఒక తమిళ పాట వినపడింది ఫస్ట్. నేను తమిళ అసలు మొట్టమొదటి నా జీవితంలోనే తమిళ వింటాం, అదే ఫస్ట్ టైం. అది ఎవరు పాడారంటే సిరికాయ గోవిందరాజన్ పాడిన పాట అది. ఏం పాట అది? మరుగమలై మామనియే మరుగయ్యా అనే పాట. ఈ పాట వస్తుంది అక్కడ, అంటే నాకు ఇప్పుడు ఇంకా గుర్తుందన్నమాట అది. ఓకే, ఆ పాట తమిళ పాటలో అది ఎన్నోసార్లు విన్న తర్వాత నేను ఆ పాట వస్తుంది. సరే అలా వెళ్తే మెడ్రాసు రైల్వే స్టేషను, మెడ్రాస్ సెంట్రల్ దిగి బయటకు వెళ్ళగానే ముందు రైట్ సైడు మోర్ మార్కెట్ అని ఉండేది, ఒక పెద్ద ఇప్పుడు సూపర్ మార్కెట్ లాంటిది అనుకోండి. ఆ దానిలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎవరో చెప్పారు మీకు రూమ్ కావాలంటే అక్కడ ఉన్నాయి లోపలని. ఆ లోపల 5 రూపాయలు రోజుకి రూమ్. ముందు ఉండాలి కదా, వెళ్ళగా ఫస్ట్ ఎక్కడ ఉండాలి కదా. మార్నింగ్ వెళ్ళి ఆ రూమ్ తీసుకున్నా, ఆ రూమ్లో స్నానం చేయడం చేసి అడగారంటే ఎక్కడ అని అడిగితే వాళ్ళు ఏదో బస్సు చెప్పారు. ఆ బస్సు ఎక్కి తర్వాత 10 గంటల ప్రాంతంలో 10, 10:30 అట్లా ఉంటుంది అడగారు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. వెళ్ళి ఆ ప్రాసెస్ అంతా కనుక్కొని ఒక అప్లికేషన్ ఫారం ఇచ్చారు, ఇది ఫిల్అప్ చేయాలి, ఇంత ఫీజు అవుతుంది ఏదో చెప్పారు. అది డీటెయిల్స్ కనుక్కోవడం కోసం కదా మనం వచ్చింది. అదే అవి చూసి అప్లికేషన్ రాస్తున్నప్పుడు ఎవరో ఇంకో తెలుగు ఆయన ఉన్నారు అక్కడ, అది ఎవరు నాకు ఇప్పుడు గుర్తులేదు. ఆయన ఉండి ఏం బాబు నీ పేరు ఏంటంటే, నా పేరు వివి రాజు, మది ఒంగోలు అన్న, అంటే మన ఊరి పేర్లు ఎవరు తెలియదని. అయితే మీరు ఎందుకో వచ్చారు అక్కడికంటే ఇట్లా చేద్దామని వచ్చాను. ఎందుకో టైం వేస్ట్ చేసుకుంటావు, 4 ఏళ్ళు చదవాలి. మాట అప్పుడు కూడా ఉంది, అయితే టైం వేస్ట్ అనేది 4 ఏళ్ళు చదవాలి, వేస్ట్ కదా ఆయన. నువ్వు కుర్రాడి 4 సంవత్సరాలు కోర్సు, అది కోర్సు 4 ఇయర్స్ ఉంది, ఎందుకు వేస్ట్ కదా. నువ్వు మీ వాళ్ళు ఎవరు లేరా ఇండస్ట్రీలో అన్నాడు. మా బంధువు మిత్రులు ఎవరు లేరండి, బంధువులు లేకపోతే మీరు రాజులు ఉన్నారు కదా, వాళ్ళు ట్రై చేయొచ్చు కదా, రికమెండేషన్ లెటర్ తెచ్చుకొని. చాలా ఫేమస్ వాళ్ళు ఉన్నారు, డివిఎస్ రాజు గారు ఉన్నాడు, నవతా కృష్ణరాజు ఉన్నాడు, ఇలా ఒక లిస్ట్ చెప్పారు. తెలియదండి మాకు, తెలియమే పర్లేదు, ట్రై చేయండి, బాగుంటుంది, ఇది వేస్ట్ అండి, ఇది చదివినా కూడా మళ్ళీ అప్రెంటిస్ చేరాలి. అవును, నీ కోర్స్ అయిపోతుంది, నీకు ఎవడ ఇవ్వడం డైరెక్షన్, నువ్వు మళ్ళీ అప్రెంటిస్ చేరి మళ్ళీ ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళు చేయాలి, నీకు లైఫ్ వేస్ట్ అయిపోతుంది.
కాబట్టి ఈ పని చేయమని ఒకవేళ అన్నాడు. ఇదేదో ఆలోచించడానికి బాగానే ఉన్నట్టుగా అనిపించింది నాకు, తెలిసిన వాళ్ళు కదా. అప్లికేషన్ తీసుకొని సంచిలో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని, ఈ బ్యాగ్ కాదు తగిలించుకునే బ్యాగు, గుడ్డ బ్యాగ్ ఉండేది, గుడ్డ బ్యాగ్ కింద పూలు పూలుగా ఉండేది, అది తగిలించుకొని వెళ్ళా. అది తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసా. వచ్చి మధ్యాహ్నం అక్కడ భోజనం చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి కాసేపు ఫ్రెష్ అప్ అయ్యి 4 గంటలకి సినిమా వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అక్కడే అడిగాను. టీనగర్లో ఉంటారండి అని చెప్పారు. సరే టీనగర్ పోదామని సాయంత్రం 12B అక్కడి నుంచి 17 ఎక్కి కోడంబాగం దిగి తెలియక అక్కడి నుంచి మళ్ళీ 12B ఎక్కి టీనగర్ వెళ్ళా. టీనగర్ వెళ్తే ఎవరు చూపించారు, అదిగో అక్కడ ఎన్టీఆర్ గారి ఇల్లు, ఈ దాసర్ గారి ఇల్లు, ఆ ఏవి సుబ్బారావు గారి ఇల్లు, ఇంకా ఆ రోడ్డు చివరికి వెళ్తే సాగరంపాడు స్ట్రీట్ వస్తుంది, దానిలో ఆదిత్య సుబ్బారావు గారు వాళ్ళు ఉంటారు. మొత్తం అన్నీ అక్కడక్కడ, మొత్తం అక్కడ ఇక్కడలా కాదు, అక్కడ అక్కడ కొంచెం ఈజీ ఐడెంటిఫికేషన్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలా లిమిటెడ్గా ఉంటారు కదా, ఎవరైనా చెప్తారు. ఊరికి వీళ్ళు చూసి వచ్చా అంతే, ఇక మనుషులనే చూడాల. ఈ టైంలో ఎవరు మాట్లాడరండి నువ్వు చూ, ఎవరు మనుషులని ఎన్టీఆర్ని కానీ వాళ్ళు ఎవరు చూడాలంటే నువ్వు ఎర్లీ మార్నింగ్ వస్తే వెనక 6 గంటలకు బస్సులు ఉంటాయి అప్పుడు రా చూడొచ్చు అని చెప్పారు. సరే రేపు వస్తాను. మళ్ళీ ఇంటికి వెళ్ళి నెక్స్ట్ మార్నింగ్ రూమ్కి వెళ్ళారు. రూమ్కి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా తయారై ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు మేము బయలుదేరి 5 గంటకు ఎన్టీఆర్ ఇంటి దగ్గరికి వచ్చాను. బజిల రోడ్డు వచ్చాను. ఆ ఎదురుకుండా దాసరా గారి ఇల్లు ఉంది, అక్కడ వచ్చాను ఫస్ట్. ఒక బస్సు దిగారు, జనం అంతా వచ్చారు. దాసనాడు గారు అప్పటికే సినిమా ఇల్లు ఉంది, అక్కడ ఇల్లు ఉంది, అక్కడికి 75 గారి ఇల్లు ఉంది. కానీ ఆ ఒడిసం మేడలో లేవు కానీ ఇల్లు మాత్రం ఉంది. ఆ లోపలికి వెళ్ళా. వెళ్తే ఏంటి అంటే జనం ఎవరన్నా ఇస్తారు రానేది కదా మనం, జనంతో పాటు అంటే బస్సులో జనం వచ్చారు. ఎంతమంది ఉంటారు జనం? 40 మంది వచ్చారు ఎన్టీఆర్ గారిని చూడటానికి. బస్సులు 4 బస్సులు వచ్చినాయి, వాటిలో కొంతమంది వెళ్ళిపోయారు. ఈ బస్సుతో ఒక చివరి బస్సుతో పాటు నేను కూడా వెళ్ళాను. వెళ్ళిన లోపల వెళ్ళగానే ఎన్టీఆర్ గారు అందరిని జనాన్ని చూసి, బ్రదర్ నమస్కారం అండి, దయచేయండి, ఏ ఊరు తమది, మీ ఊళ్ళో పంటలు బాగా పండుతున్నాయా, మీరు బాగున్నారా, మీ పేరేమిటి, మీరు ఏం చేస్తారు మీ పొలంలో, అట్లా వాళ్ళందరినీ యోగక్షేమాలు అడిగారు. నేను నోరు తెలుసుకొని వింటున్నాను, అసలు మాట్లాడలేవు. చూసినావు ఆయన్ని, ఏంటి దేవుడిలాగా మనం చూసాం ఆయన్ని, ఎదురుకుండా కనపడుతున్నాడు, మాట్లాడుతున్నాడు ఆయన కూడా అనుకున్నా.